ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేయడమే తన లక్ష్యమని, ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకుంటూ అభివృద్ధి వైపు పయనించడమే తన ధ్యేయమని మైనంపల్లి సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. రామయ్యంపేట మండలంలోని వెంకటాపూర్ సుతర్పల్లి రాయలాపూర్ గ్రామంలో ఆయన పర్యటించారు. వెంకటాపూర్ గ్రామంలో ఎంఎస్ఎస్ఓ రామయ్యంపేట మండల ఇన్ఛార్జ్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో డప్పు చప్పులతో పాటు బోనాలు మంగళహారతులతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. పూలమాల శాలువాతో ఆయనను అభిమానులు ఘనంగా సన్మానించారు. ఆయనకు 3 గ్రామాలలో అడుగడుగున మంగళహారతులతో ఘన స్వాగతం పలుకుతూ శాలువాతో పూలమాలలతో సన్మానం చేశారు. రాయలాపూర్ గ్రామంలో సార్గు స్వామి ఇల్లు కూలిపోయిన విషయం తెలుసుకుని ఆ కుటుంబానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. గ్రామంలో మౌనిక మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. సుతర్పల్లి రాయలాపూర్ గ్రామాలలో తన సొంత నిధులతో 5 బోర్లు వేయించడం జరిగిందని, వాటిని వెంటనే మోటార్లు కూడా వేయించి నీటి సమస్య లేకుండా చూస్తారని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. మాటల్లో కాకుండా పనులు చేసి చూపిస్తారని, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నానన్నారు. మెదక్ నియోజకవర్గ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటారని, ఏ సమస్య ఉన్నా నేరుగా వచ్చి తమ దృష్టికి తేవాలని, సమస్యను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. పేదవారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటారని, ఎవరికి ఏ ఆపద వచ్చినా అందుబాటులో ఉండి ఆదుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో మైనంపల్లి సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్తో పాటు ఎంఎస్ఎస్ఓ నాయకులు రాజు రెడ్డి, శ్రీధర్ రెడ్డి, శ్రీకాంత్, శ్రీనివాస్ రెడ్డి, చిరంజీవి, సందీప్, చింటూ పాల్గొన్నారు. మా మైనంపల్లి సేవా సమితి, మా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా మరి గ్రామ గ్రామానికి పోతా ఉన్నాం. మరి వారి సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం. మరి ఆ సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా మరి ముందు పోతా ఉన్నాం అని చెప్పి మరి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీకు రాయలాపూర్కి 3 బోర్లు వేయించినాకనే మరి నేను ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా మాటలు చెప్పలే, మాటలలో కాదు ఏదున్నా మీ చేతలలో చేసుకుంటూ ముందుకు పోయే మనస్తత్వం మాది కానీ మరి మీకు ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు కానీ. కాబట్టి ఇంతకు ముందు మరి మైనంపల్లి హనుమంతరావు గారు మీకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి ఏం సేవ చేసిండు, ఎట్లా చేసిండు అనేది మరి నాకన్నా ఎక్కువ మీకే బాగా తెలుసు. కాబట్టి దాన్ని 100 రెట్లు మించే విధంగా మరి మేము సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి మరి మీకు తెలియజేసుకుంటూ మరి 24 గంటలు మీకు అందుబాటులో ఉంటా, మీ కష్టాలు తెలుసుకుంటా, మీ కష్టాలలో పాలు పంచుకుంటా. తెలుసు మరి మీ గ్రామంకి బోర్ వేసినాకనే, అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే మేము ఎప్పుడు కూడా మాటలు చెప్పలే, చెప్పదలుచుకోవట్లేదు. ఏదున్నా మాటలలో కాదు చేతలలో మరి ముందు పోతామని చెప్పి మీ అందరు కూడా మాటిస్తూ మరి 24 గంటలు మీకు అందుబాటులో ఉంటూ మీ కష్టాలలో పాలు పంచుకుంటూ మీ కష్టాలు తెలుసుకుంటూ మరి ఆ కష్టాలన్నీ తీర్చే విధంగా మరి మేము ముందుకు పోతాం అని చెప్పి మరి మీకు సభాముఖంగా మరి మీ అందరు కూడా మాటిస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఇంతకు ముందు మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నప్పుడు గుడులకు కానివ్వండి, అనాథ పిల్లలకు కానివ్వండి, అవన్నీ కూడా మరి మా సొంత డబ్బులతోటి మేము చేయడం జరిగింది. కాబట్టి దాన్ని 100 రెట్లు మించే విధంగా మరి కార్యక్రమాలు చేసుకుంటూ మరి ముందు పోతామని చెప్పి మీ అందరు కూడా మాటిస్తూ మరి మొదటిసారి మీ రాయలాపూర్ గ్రామంకి వచ్చిన కాబట్టి ఎక్కువ మాటలు చెప్పదలుచుకోవట్లేదు. సొంత డబ్బులు మరి వారికి ఆర్థిక సాయం ఇవ్వాల చేస్తున్నారు. అదే కాదు, మరి నేను మర్చిపోయిన శంకరయ్య గారికి కూడా మరి 5,000 ఆర్థిక సాయం ఇంతకు ముందే మరి మేము చేయడం జరిగింది. ఇవాళ మరి ఒక అమ్మాయి మరి దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది, వారికి కూడా మరి మా తరఫున 5,000 రూపాయలు మరి ఆర్థిక సాయం చేస్తాం. మరి వారికే కాదు మీ ఊరికి ఇంకా భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా, ఎట్లాంటి అవసరం ఉన్నా మరి ఆ